అందిన ఆహారము అనేది ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామమున మా శుభావి వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరూ బాగున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. అనుదిన ప్రార్థనలో అనుదిన ఆచార వ్యవహారాలలో లోకపరమైన విషయాల్లో మీరు పడక దేవుని యందు నమ్మకముగా విశ్వాసముంచి ఉంటున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. మీ జీవితాలను దేవుడు బహుగా ఆశీర్వదించి మెరుగుపరచును గాక. ఆమేన్. తిరిగి ఈనాటి అంశము విశ్వాసము. విశ్వాసము వినుట వలన అధికమవుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అనేక మంది భక్తులు తమ విశ్వాసము చేత దేవుని యొక్క జీవితంలో అనేకమైన కార్యాలు వారు చేసిన దైవందన జీవితాలలో అనేక కార్యాలను వారు చూస్తూ వాటిలో రుచి చూస్తూ వాటిని పాల్గొంటూ వాటిని స్వయంగా చూస్తూ బ్రతికిన వారు కూడా మనకి లేకపోరు. అంటే విశ్వాసం అనేది అనేక అద్భుతమైన కార్యాలు చేయడానికి నిదర్శనం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే బైబిల్ గ్రంథంలో ఒక విశ్వాసి తన విశ్వాసము చేత తన బిడ్డను కరువు కాలంలో కూడా కష్టకాలంలో కూడా తన కుటుంబాన్ని అద్భుతంగా పోషించుకుంది. కేవలం ఒక చిన్న రొట్టె ముక్క కొంచెం నీరు ఇవ్వటం ద్వారా ఆమె యొక్క కుటుంబాన్ని ఆమె కాపాడుకుంది, పోషించుకుంది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఎవరి గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనేది. అవునండి, సారెపతు పేదవరాల గురించి. దేవుని యొక్క వాక్యం ఇలాగూ సెలవిస్తుంది. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనంలో ఆమె గురించి రాయబడి ఉన్నది. అయితే ఆనాడు ఎలీషా కొన్ని కారణాల చేత దేవుని యొక్క ఆవేశము చేత దేవుని యొక్క ప్రవచనము చేత దేవుని యొక్క ప్రణాళిక చేత కొన్నిసార్లు అడవిలో దాక్కోవలసిన పరిస్థితి వచ్చి ఉన్నది. అయితే అడవిలో దాక్కున్న సమయమున దేవుడు అద్భుతంగా కాకులతో పోషించాడు. అక్కడ కూడా కరువు వచ్చిన సమయమున దేవాతి దేవుని యొక్క వాక్య ప్రకారము దేవుని యొక్క వాక్కు ప్రకారము అతను సారెపతుకు తీసుకుని రాబడ్డాడు. అయితే అతను అనేకమైన దూరము మైళ్లు ప్రయాణం చేసి వచ్చాడు కాబట్టి అలసటి చేత గవని యొద్ద ఊరి యొక్క వెలుపల అనగా ఊరి యొక్క బయట అతను కూర్చొని అక్కడ దాహము కోసం అటు ఇటు తిరుగుచుండగా ఒక స్త్రీ కనపడను. ఆ స్త్రీ ఏం చేస్తూ వచ్చి చూడదంటే కట్టెలు ఏరుకోవడానికి వచ్చింది. ఆవిడే మన సారెపాతు వెదవరాలు. అయితే అది కరువు కాలము కాబట్టి ఆమె దగ్గర ఉన్న పిండి కొంచెమే ఉంది కాబట్టి నూనె కూడా కొంచెమే ఉంది కాబట్టి బయటకు పోయి కొన్ని కట్టెలు ఏరుకుని వచ్చి ఆ కట్టెలను పొయ్యిలో పెట్టి ఆ పొయ్యిని వెలిగించి దాని మీద కొంచెం ఉన్న పిండితో అపమ చేసుకుని ఆమె తన బిడ్డ తిని ఇక చనిపోదాము అనుకున్నారు. ఎందుకంటే వారి దగ్గర ఇక తినడానికి తిండి లేదు, అప్పటితో అయిపోతూ ఉంది. అయితే అనుకోకుండా ఈ దైవజనుడు ఆమెను చూసి అమ్మా నాకు త్రాగటానికి కొంచెం నీరివ్వా అని అడగగా అతని యొక్క మాట కాదనలేక ఆవిడ ఏం చేసిందంటే చాలా విన్నపంగా అడిగాడు మన ఏలియా గారు. అడిగిన విషయం వెంటనే ఆవిడ ఏం చేసింది, కొంచెం నీరు త్రాగడానికి పోవడానికి ప్రయత్నించింది. అదే సమయంలో మళ్ళీ పిలిచి అమ్మా నాకు కొంచెం అప్పము కూడా తాగలవా, నాకు ఆకలిగా ఉంది అని అడిగాడు. అదే మనమే ఉంటే ఏం చేస్తామండి ఇక్కడ ఎవడ్రాయుడు, మనకి ఇక్కడ ఆకలి అవుతుంటే మనకే అసలు ఏమీ పిండి లేదు, ఇంట్లో తినడానికి వస్తువులు లేవు, ఉండడానికి అసలు సరైన సదుపాయాలు లేవు, కరువు వచ్చి కష్టం వచ్చి పోతుంటే వీడికి ఉన్న దాంట్లో నేను ఇయ్యాలా, నేను ఎందుకు ఇయ్యాలా, నేను నా బిడ్డ బతికి చచ్చిపోవాలి కానీ నా బిడ్డ కోసమే లేదు, నా కోసమే లేదు, నేను నా బిడ్డ ఇది తిని చచ్చిపోదాం అనుకుంటుంటే ఉన్న దాంట్లోనే వచ్చి తీసుకెళ్ళిపోతాడు వీడెవడరా బాబు అని మనం అనుకోవచ్చు. కానీ ఆమె అట్లా అనుకోలేదు. వెను వెంటనే ఒక చిన్న మాట మాట్లాడింది, జీవము కలిగిన దేవుని యొక్క తోడు, నా బుడ్డిలో కొంచెము పిండి అట్లాగే నా యొక్క తిత్తిలో కొంచెం నూనె మాత్రమే ఉంది, దానిని నేను నా బిడ్డ ఇంటికి వెళ్లిన తర్వాత చేసుకుని భుజించి ఇక ఇవాళతో చనిపోదాం అనుకుంటున్నామని చెప్పదా. దైవజనుడు అన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పదగునట్లు నీవు వెళ్లి అలాగనే చెయ్యి, నువ్వు ఇంటికి పోయి అలాగనే చెయ్యి, కానీ అందులో కొంచెం అప్పము నా దగ్గరికి తీసుకునిరా, దేవుడు ఖచ్చితముగా నీ బుడ్డిలో నూనెను అవచేయడు అట్లాగే నీ యొక్క పిండిని కూడా ఆశీర్వదించి అభివృద్ధిని తీసుకొస్తాడని చెప్తా. ఇప్పుడైతే ఈ మాటకు ఆమె లోబడి వెను వెంటనే ఆమె ఏం చేసింది అంటే పరుగు పరుగున పోయి పిండిని పిసికి రొట్టెను చేసి అప్పము చేసి మొదట అప్పమును ఎవరు తెచ్చిచ్చిందంట, ఏలియా తెచ్చిచ్చింది. తర్వాత ఆమె తన బిడ్డ తిని బ్రతికినట్లు మనం చూస్తున్నాం. ఆ తర్వాత దేవుడు అద్భుతముగా ఈ కరువు కాలం అంతయును వారిని అద్భుతముగా పోషించినట్టు మనం చూస్తూ ఉన్నాం, లేఖనాల్లో చూస్తూ. 17వ అధ్యాయములో 15 ఇలాగనుంది, భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడనను. అంతటా ఆమె ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెను ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవుని యొక్క నామాన్ని మహిమ కలుగుతాడు.
అంటే దేవుని యొక్క మాట సున్నైనను పొల్లైనను తప్పు కాదని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఒకవేళ గనుక దేవుని యొక్క కార్యాలు ఆలస్యం కావచ్చు, కానీ దేవుని యొక్క కార్యములు మాత్రం ఒకసారి గనుక ఆయన నోటి నుంచి మాట వచ్చినట్లయితే ఖచ్చితంగా విచారుగుతాయి. దానికి నిదర్శనం సారెపతు విధవరాలు యొక్క జీవితం. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఆమె యొక్క సమర్పణ చూడొచ్చు, ఆమె యొక్క ఒబీడియన్స్ చూడొచ్చు, ఆమె యొక్క వినమ్రత చూడొచ్చు, ఆమె దేవుని పట్ల కలిగి ఉన్న భక్తి చూడొచ్చు, దైవజనుడి పట్ల కలిగి ఉన్న శ్రద్ధను చూడొచ్చు, మనం వినయ మనస్సును చూడొచ్చు, విధేయతను చూడొచ్చు, లోబడే మనస్సును చూడొచ్చు. ఈనాటి క్రైస్తవ విశ్వాసంలో ఎలా ఉన్నారు, ఈనాటి క్రైస్తవులు సమాజంలో, క్రైస్తవ సమాజంలో క్రైస్తవులుగా చలామణి అవుతున్న క్రైస్తవులు విశ్వాస జీవితంలో ఎట్లా ఉన్నారు, చల్లారిపోతున్నారు? దేవుని యొక్క మాట అంటే లెక్కలేదు, దైవజనుని మాట అంటే లెక్కలేదు, దేవుని యొక్క వాక్యం అంటే లెక్కలేదు. పై పైన పోకల చేత, పై పైన బోధల చేత, అటు ఇటు తిరుగుతూ అల్లరి చేత, పాటల చేత, ఆటల చేత, మనసుకు చేత ముసుకు వేయబడి ఆ ముసుకులో కొట్టుకుని పోయే జనాలు క్రైస్తవులుగా తయారయ్యారు ఈరోజు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వినుట వలన విశ్వాసం అధికమవును. అంటే మనము విన్న మాటను ఏం చేయాలంట, హృదయంలో భద్రపరచుకోవాలంట. ఆమె ఆ విశ్వాసం ఉంచింది కాబట్టి ఆమె పట్ల దేవుడు కార్యాన్ని చేయగలిగింది. ఏం చేసిందండి, చిన్న కొంచెం పిడికిలి పిట్టితో అంత రొట్టె మొక్క అంత నీళ్లు ఇచ్చింది దైవజనుడికి. కానీ ఆమె దానికి ప్రతిఫలముగా కొన్ని సంవత్సరాలు అద్భుతముగా దేవుని చేత పోషించబడింది. ఆమెను ఆమె ఇంటి వారు అని రాయబడింది. ఎంత గొప్ప వాక్ అని దేవుడు ఆమెకి ఇచ్చారు, ఎంత గొప్ప కార్యాన్ని దేవుడు ఆమె పట్ల చేశారు. షీఈస్ వెరీ బ్లెస్డ్ కదా. దేవుని యొక్క కార్యాన్ని తన జీవితంలో మొదటిగా ఆనాడు చూసింది ఏది అద్వారా. ఈనాడు సమాజంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం, అటువంటి కార్యాలు చూసే శక్తి మనలో ఉందా, విశ్వాసము మనలో ఉందా, ప్రార్థనా శక్తి మనలో ఉందా, మన కుటుంబాలు ఏకీభవిస్తున్నాయా, మన కుటుంబంలో సమాధానం ఏడుతుందా లేక అసమాధానం వేరుతుందా, కుటుంబాన్ని శాంతి నడిపిస్తుందా లేక అశాంతి నడిపిస్తుందా, కుటుంబంలో గలిబిలి అవుతున్నాయా, కుటుంబంలో నెమ్మది ఉందా, దేవుని యొక్క సమాధానం అనేది మన మధ్య ఉందా, దేవుని యొక్క జీవాత్మ అనేది మన మీద ఉందా. ఇవన్నీ ఆలోచించుకుంటే మన దగ్గర ఎటువంటి సమాధానం ఉండదు, ఎందుకంటే మనం లోకపరమైన విషయాలలో బందీలముగా ఉన్నాం. కొంతమంది నిండిబోతుతనము, కొంతమంది కామకత్వము, కొంతమంది అసూయ, వ్యభిచారము, మోహము, దురాశ, పేరాస, జీవపుటంటము, ఇట్లాంటి విషయాలలో దిగజారిపోతూ ఉన్నారు ఈనాటి క్రైస్తవులు. నా ప్రియ క్రైస్తవ సహోదరులారా, సహోదరి మంటారా, మేల్కోవలసిన సమయం ఇది. దేవునికి వినమ్రతమైన మనస్సులు అర్పించవలసిన సమయం ఇది. దేవుడు పైపై మెరుగులు చూడడు, కాని విరిగి నలిగిన మనస్సును, హృదయాన్ని, పశ్చాత్తాపాన్ని చూస్తాడు. దేవుడు అడుగుతుంది ఒకటే, పాపానికి దూరంగా ఉండండి, వినయ మనస్సును నాకు అర్పించండి, అందులో నాకు స్థానాన్ని ఇవ్వండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ ఈనాటి క్రైస్తవులు లేక మనుషులు డంబాలకు పోతున్నారు, ఆడంబరాలకు పోతున్నారు, దేవుని యొక్క వాక్యం తప్ప మిగిలినవన్నీ పాటిస్తున్నారు. ఆ విశ్వాసకున్న విశ్వాసం మనలో ఉందా, సారపతి విధవరాలుగా మనం ఉండగలుగుతున్నామా ఈరోజు దేవుని పట్ల, దేవుని యొక్క మాట మనకి రాగానే చేయగలుగుతున్నామా దాన్ని వెంటనే, బాప్తిస్మం తీసుకోవాలని దేవుని యొక్క వాక్యం కనుక మనకి సెలవిస్తాయి. ప్రభా ఇప్పుడే అంట ప్రభా, ఇంకా లోపల నేను చేయాల్సింది చాలా ఉన్నాయి, నా పిల్లలకు పెళ్లి కాలేదు, నేను ఇంకా చేయాల్సింది చాలా ఉన్నాయి, ఉద్యోగాలు చేసుకోవాలి, అవి చేసుకోవాలి, ఇది చేసుకోవాలి, ఇప్పుడు ఎందుకు కాటికి వెళ్ళే టైంలో వస్తాను నేను బాప్తిస్మం, ఇది మనం చేసింది. దేవుని యొక్క పరిచర్యలో మనం ముందుంటున్నామా, పాడగలిగిన స్థితి ఉండి కూడా పాడగలుగుతున్నామా, పరిచర్య చేయగలిగిన స్థితి ఉండగలిగి కూడా చేయగలుగుతున్నామా, గుప్పెళ్ళు విప్పాల్సిన సమయంలో మనం విప్పగలుగుతున్నామా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నామో మనం ఈరోజు. దేవుని యొక్క కార్యాన్ని మన జీవితంలో చూడలేకపోతున్నామంటే దేవునికి ఇవ్వాల్సినవి మనం ఇవ్వటం లేదు. ముందుగా మనం విరిగి నలిగిన మనస్సును ఇవ్వాలి దేవునికి. దేవుడు పై పైన డాబులు చూడడు, కానీ మన మంత్రేంద్రియాలను చూసే గొప్ప దేవుడు మనకున్న దేవుడు. ఆమేన్. యావే రొఫేకా రెబాయి, ఆ ప్రభువు ఎన్నో అద్భుతములు చేసినాడు, ఆనాడు ఇశ్రాయేలుల పట్ల చేశాడు, ఈరోజు నీ పట్ల, నా పట్ల, మన పట్ల కూడా చేయనున్నాడు. కానీ మనము లోబడే తత్వం అనేది మనలో లేదు, విశ్వాసం అనేది మనలో లేదు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే సారెపతు విధవరాలు యొక్క కుమారుడు అనేవాడు ఒక రోగం చేత చనిపోవడం జరుగుతుంది. వెను వెంటనే ఆమె దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రశ్నించింది. మేబీ నేను అనుకుంటాను ఆమెకి ప్రశ్నించే అధికారం అనేది ఆమె చేసిన కార్యమని బట్టి వచ్చింది. ఏ మ్యాన్, ఒకవేళ కనుక ఆమె దేవుని యొక్క వాక్యానికి ఆ రోజు లోబడక, దేవుని యొక్క వాకు ఆ రోజు లోబడకపోయి ఉన్నట్లయితే ఈ రోజు ఆమెకు
వచ్చేది కాదు మేబీ షీ డిడ్ గెట్ దట్ ఆపర్చునిటీ టు జస్ట్ క్వశ్చన్ ద పాస్టర్ ఓ పాస్టర్ వై హావ్ యూ కమ్ టు మై హోమ్ నా హౌస్ ఎందుకు వచ్చావు నా ఇంటికి నా బిడ్డను చంపడానికి వచ్చావా నాకు రోగాన్ని నా బిడ్డకు రోగాన్ని తీసుకురావడానికి వచ్చావా నా మీద శాపాన్ని తీసుకురావడానికి వచ్చావా షీ స్టార్టెడ్ క్రైయింగ్ అండ్ షీ స్టార్టెడ్ క్వశ్చనింగ్ దట్ పాస్టర్ మై డియర్ పాస్టర్ వై హావ్ యూ కమ్ టు మై హౌస్ Do you want to kill my son? Do you want to bring the curse of God to my house? She started questioning the pastor. Maybe, I believe so, she might have owned this right because of the thing what she had done to the pastor by giving, by offering some piece of food at that time. Adigindi, adagagane. ఎలీషాకు అడగడం అనిపించింది అవును కదా ఈమె నాకు సహాయం చేసింది కదా ఎందుకు ఈమెకి ఇలా అయ్యింది అని చెప్పి వెని వెంటనే ఆ బిడ్డను తీసుకుని మేడగదికి పోయి అతను దేవునికి ప్రలాపించడం మొదలు పెట్టాడు ప్రభువా ఏమిటి ప్రభువా ఈ బిడ్డకి ఇట్లా చేసినావు ఈమె నాకు సహాయం చేసింది కదా నాకు పరిచర్య చేసింది కదా నాకు ఆహారం ఇచ్చింది కదా ప్రతి విషయంలో నన్ను ఆదుకుంది కదా ఎందుకు నీవు ఈమె పట్ల ఇట్లాంటి కార్యాన్ని చేసావు ఎందుకు నీ శాపాన్ని ఈ బిడ్డ ఇంటికి మీదకి తీసుకొచ్చావు ఈ బిడ్డ మీదకి చూపించావని దేవుణ్ణి పదే 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 ప్రశ్నించగా దేవుడు వెను వెంటనే చూశాడు చూశాడు విన్నాడు 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 నేనున్నాను అని చెప్పి దేవుడి యొక్క వెంటనే వారికి ఏం చేశాడంటే జవాబునిచ్చాడు ఆ బిడ్డకు తిరిగి మళ్ళీ ప్రాణాన్ని పోసినట్టు మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాము వెంటనే గదిలోకి పోయి తన మంచం మీద వాణ్ణి పరొండ పెట్టి యెహోవా దేవా నన్ను చేర్చుకుని విధవరాలని కుమారుని చంపినంతగా ఆమె మీదకి కీడు రాజేస్తేవా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచూచి యెహోవా నా దేవా నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థించగా యెహోవా మరలా రానిమ్మని ప్రార్థించగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను ఏలియా ఆ చిన్నదాన్ని తీసుకుని క్షమించాలి ఆ చిన్నవాడిని తీసుకుని గదిలో నుండి దిగి ఇంటికి ప్రవేశించి వాని తల్లికి అప్పగించి ఇదిగో నీ కుమారుడు వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవజనుడివై ఉన్నావని నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును అనెను ఆమేన్ వెరీ గుడ్ సీ వాట్ ఎ గ్రేట్ టెస్టిమోనీ అండి అద్భుతమైన సాక్ష్యం ఇది నిజంగా విశ్వాసము వలన మేబీ ఆ కార్యం ఎలా జరిగింది అని మనం ఆలోచన చేసినట్లయితే ఆ దైవజనుడు అన్నంత మాత్రాన బ్రతుకుతాడని ఈమె ఎలా అలౌ చేసింది ఆమెకు విశ్వాసం ఉండటం మూలనే కదా ఆ విశ్వాసం మూలనే కదా ఆ బిడ్డను అలౌ చేసింది ఆ బిడ్డను పంపించింది ఆ దైవజనుడితో అంటే ఆమె విశ్వాసము రెండు విషయాల్లో ప్రూవ్ అయింది మొదటిగా రొట్టెల విషయంలో ఆమె 6 నెలలు క్షమించాల కొన్ని సంవత్సరాలు అద్భుతంగా పోషించబడింది ఆ తర్వాత మన బిడ్డ విషయంలో కూడా తన బిడ్డ ప్రాణాన్ని తిరిగి నిలబెట్టుకోగలిగింది ఎటువంటి స్థితిలో ఉన్నాం మనం ఈ పరిస్థితుల్లో మన జీవితంలో పోగొట్టుకున్న వాటన్నింటిని మనం తిరిగి సంపాదించుకోగలుగుతున్నామా దేవునికి మొరపెట్టగలుగుతున్నామా దేవుడు మన ప్రార్థనలు వినగలుగుతున్నాడా దేవుని పట్ల మనం విశ్వాసం కలిగి ఉంటున్నామా దేవుని యొక్క మాటను మనం ధ్యానించగలుగుతున్నామా దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉన్నామా దేవుని యొక్క చిత్తము మన పట్ల జరిగించుచున్నామా దేవుని యొక్క చిత్తాన్ని మనం జరిగించుచున్నామా ఎటువంటి విషయాల మీద మనము ఈ సమయమున కేంద్రీకృతం అవుతున్నాము ఒకవేళ కనుక లోకపరమైన విషయాలైతే తక్షణమే వాటిని విడిచిపెట్టి దేవుని కొరకు విశ్వాసిగా బ్రతుకు విశ్వాసముగా బ్రతుకున్న ప్రియ సహోదరుడు సహోదరులలో ఒకవేళ కనుక నీవు విశ్వాసిగా బ్రతకగలిగినట్లయితే తప్పక దేవుడు తన కార్యమును నీ పట్ల చేస్తాడు నీ విశ్వాసము గొప్పది దానికి ఎటువంటి కార్యాన్ని చూస్తావు అంటే నీవు అద్భుతమైన కార్యాన్ని చూస్తావు ఎట్లా అయితే ఏలియా చేత ఆమె పోషించబడిందో ఎట్లా అయితే ఏలియా చేత తన కుమారుని తిరిగి సంపాదించుకుందో అట్లా నీవు అద్భుతమైన కార్యాన్ని నీ జీవితంలో చూడబోతూ ఉన్నావు దేవుని యొక్క వాక్యము మీద నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచినట్లయితే తప్పక నీ జీవితంలో జరుగుతుంది అది ఎటువంటి సమస్య అయినా ఎటువంటి రోగమైనా ఎటువంటి రొమ్మతైనా తప్పక మన రోషము కలిగిన దేవుడు దాన్ని ముట్టబోతూ ఉన్నాడు ఆమేన్ కళ్ళు మూసుకుందాం చిన్న ప్రార్థన చెప్పుకుందాం మహాకనిగ్రహం కలిగిన గొప్ప దేవ విశ్వాసం గురించి మీరు నాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అద్భుతముగా ఏలియా చేత ఆవిడ పోషించబడింది ప్రభు ఏలియా చేత ఆమె పోషించబడింది ప్రభా ఏలియా వలన ఆమె బిడ్డను తిరిగి సంపాదించుకోగలిగింది ప్రభా అటువంటి విశ్వాసంలో నేనున్నానా ప్రభా నేను లేను తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో లేక ఈ ఉదయకాల సమయంలో నేను లేను ప్రభువా దయచేసి నాకు అటువంటి విశ్వాసాన్ని దయచేయండి నీ కార్యాన్ని చూడగలిగిన విశ్వాసంలో నన్ను లేవనెత్తండి ప్రభా విశ్వాసిగా బ్రతకగలిగిన జీవితాన్ని నాకు దయచేయండి ప్రభా నాలో ఉన్న పాలమాలికతనాన్ని తీసివేయండి అవివేకాన్ని తీసివేయండి చిత్తశుద్ధిని తీసివేయండి స్వయంకృతిని తీసివేయండి స్వనీతిని తీసివేయండి ప్రతి విషయంలోనూ నీ కొరకు నమ్మకంగా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా నమ్మకమైన విశ్వాసిగా నమ్మకమైన బల దాసుడిగా నీ చేత పిలువబడడానికి సహాయం దయచేయండి నీ కార్యంలో నా జీవితంలో చూసే భాగ్యాన్ని నాకు మా కనగరిస్తానని నమ్ముచు ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించే భాగ్యంను అనుగ్రహిస్తారని నమ్ముచు ఈ ప్రకారం జరిగినట్టు యేసు అతి పరిశుద్ధ నామమున అతి మిక్కిలి వినయముతో బ్రతిమిలాడి అడిగి వెళ్ళుకొచ్చున్నాము తండ్రి ఆమేన్.
మీ అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. అండ్ మరొక చిన్న విన్నపం, దయచేసి కరోనా అనేది చాలా విజృంభిస్తుంది కనుక సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరిస్తూ మనం చేయవలసింది మనం చేద్దాం. దేవుడు తప్పక ఈ రోగానికి ఒక ఫుల్ స్టాప్ పెడతాడు. అంటే కృప దేవుడు మనందరికీ ఇచ్చిన కదా. ఆమేన్.